విద్యార్థులు యువకుల భాగస్వామ్యంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ఈర్లపల్లి రాజు అన్నారు. సోమవారం వేములవాడలో జరిగే యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనాన్ని కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యువకులు తరలి రావాలని రాజు కోరారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రాజు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు యువకుల పాత్ర ఎంతో కీలకమైందని, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ విద్యార్థులు యువకులు తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని కోరారు. సోమవారం వేములవాడలో యువజన విభాగం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందని, కార్యక్రమానికి మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహారావులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేల సంఖ్యలో యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 6వ తారీఖు సోమవారం రోజున విద్యార్థి మరియు యువజన గర్జన సమావేశాన్ని 10,000 మందితో ఇండియన్ గ్యాస్ గోదాం జగిత్యాల బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కే తారక రామారావు గారు, అలాగే మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెడమెల లక్ష్మీనరసింహారావు గారు, అదేవిధంగా రేపు కాబోవు ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు హాజరైనటువంటి ఈ సమావేశాన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున యువకులను తరలించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పోస్టర్ ఆవిష్కరణ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు మరియు యువకుల పాత్ర ఎంత క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, రేపు బంగారు తెలంగాణలో భాగంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకోవాలంటే మన విద్యార్థులు యువకుల పాత్ర కీలకం కాబట్టి ఈ సమావేశానికి, సోమవారం జరిగే సమావేశానికి నియోజకవర్గంలోని 10,000 వరకు యువకులు స్వచ్ఛందంగా తరలి రావాలని మేము యువజన మరియు విద్యార్థి విభాగాల తరఫున అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీ యువకుల పాత్ర ఎంతో కీలకం కాబట్టి దయచేసి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే విద్యార్థులు యువకులు క్రియాశీలకంగా పోషిరో, తెలంగాణ వచ్చిన తర్వాత యువకులకు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ఖచ్చితంగా ఆ మీడియా సాక్షిగా, ఆ మీడియా పరంగా, ఆ ఉద్యమ పరంగా, ఆ రోజు ఆ మీటింగ్ పరంగా అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఆ రోజు జరిగే ఆ యువజన విద్యార్థి సమ్మేళనానికి వేములవాడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఆరో తేదీన విద్యార్థి యువజన గర్జన చేరిట మన వేములవాడ పట్టణంలో గ్యాస్ గోడౌన్ దగ్గర మైదానంలో విద్యార్థి యువజన గర్జన పేరిట సుమారు ఈ వేములవాడ నియోజకవర్గం మొత్తంలో 10,000 మంది యువతి యువకులు విద్యార్థులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఐటీ పురపాలక శాఖ మంత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రివర్యులు తారక రామారావు గారు వచ్చేస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలోని విద్యార్థులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిందిగా విద్యార్థి విభాగం పక్షాన కోరడం జరుగుతుంది. రాబోయే రోజులలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మా ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థి లక్ష్మీనరసింహ గారు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ ఈ మీటింగ్ లో మేము భారీ ఎత్తున సక్సెస్ చేయడానికి మా అందరం కూడా సక్సెస్ కోసం ముందుంటాము. జై తెలంగాణ. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోమవారం రోజున విద్యార్థి యువజన సమ్మేళనం పెట్టడం జరిగింది. దీనికి వేములవాడ నియోజకవర్గంలోని విద్యార్థులు యువకులు అత్యధికంగా హాజరై ఇటీ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈ సమావేశంలో మన ముఖ్య అతిథిగా కేటీ రామారావు గారు వస్తున్నాడు కాబట్టి మనకున్నటువంటి సందేహాల మొత్తం కూడా నివృత్తి చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. జై తెలంగాణ.